నమస్తే అండి. ప్రస్తుతం మనం సున్నం చెరువు దగ్గర ఉన్నాము. నిన్న మొన్న జరిగినటువంటి కూల్చివేతలు మనం చూసినాం. భారీ ఎత్తున ఇక్కడ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తా ఉంది. పేదల ఇళ్లే పణంగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలుస్తూ ఉందని చెప్పి కూడా ఇక్కడ బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దాదాపు 50 కుటుంబాల పైన ఇలా రోడ్డున పడ్డాయని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్న కిరోసిన్ వేసుకొని మరి రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపడం కూడా మనం చూసినాం. ఇవాళ మరి బాధితుల పరిస్థితి ఏంది, అసలు ఎట్లా ఉన్నారు ఏందనేది కనుక్కోవడానికి మళ్ళీ మనం సున్నం చెరుకు వచ్చినాం. ఒక్కసారి బాధితులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏమైనా అధికారి వచ్చారా, మరి వీళ్ళకు భరోసా ఏమైనా కల్పించారా? మరి ఇప్పుడు మనం చూడవచ్చు, ఇక్కడ విజువల్లో చూసినట్లయితే మొత్తం వాళ్ళ వస్తువులు కావచ్చు, సామాన్ మొత్తం కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇది నిన్న మొన్న పడిన వర్షాలకు కూడా మళ్ళీ వారి పరిస్థితి ఒక్కసారి చూడవచ్చు, సామాన్ మొత్తం చదురుకునే నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వం, ఆదుకునే ప్రభుత్వం ఈ విధంగా వాళ్ళపైన మరి కన్నీర చేసినట్టుగా ఈ వాళ్ళ ఇళ్లను కూల్చడం అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడవచ్చు, బయట వండుకొని తినే పరిస్థితి వాళ్ళకి ఇక్కడ మనం క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఒకసారి బాధితులు మాట్లాడి తెలుసుకుందాం ఏం చెప్తారు ఏందనేది. ప్రభుత్వం కూల్చేసింది మీ ఇళ్ళని, ఏంది పరిస్థితి? మా పరిస్థితి చూడు ఎట్లా అయింది, మరి ఏం చేస్తాము, ఎవరు ఏం మాకు ఇస్తున్నారా, ఏడి ఎవరికి పుట్టారు, వచ్చినారు అన్ని బండి తెచ్చి పగల పెట్టినారు, బయట పడుకుని ఎట్లా ఉన్నాము, హోటల్లో తింటున్నాము, మాకు ఎవరు సాజీ చేస్తున్నారా, ఎవరు సాజీ చేయరు, ఎవరు రాలేదా, ఎప్పుడు ఎవరు రాలేదు, ఏగో హోటల్లో కొన్ని తెచ్చి తింటున్నాము, కొన్ని తెస్తున్నాము, ఏడుగు మేము మొంగలే మేము తిన్నాము కదా, మరి పని లేవు ఏం లేవు ఏం తింటాము, హోటలే పరిస్థితి తింటున్నాము, కొన్ని ఆకలి ఉంటామా, సారోళ్ళు మాకు ఇస్తారా లేదో, ఆకలి చచ్చిపోతామా మేము, మరి ఏడు చేయాలా, ఆకలి చచ్చిపోతామా మేము, కొన్ని తెచ్చి తింటున్నాము, పిల్లలు పట్టుకు ఉన్నాము. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు అంత? శ్రీకాకుళం. శ్రీకాకుళం వచ్చి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఉన్నాము ఇక్కడ? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల వరకు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా? ఎప్పుడు లేదు, ఇప్పుడే ఎట్లా అయింది, కాంగ్రెస్ రాంగ్ ఎప్పుడు ఎట్లా అయింది, ఎప్పుడు మేము వచ్చిన కాంచి ఎప్పుడు లేవు సార్, మేము ఎట్లే కట్టికి నూనెసిన, పిల్లలు పని చేసి వస్తే నీళ్లు గట్టా తెచ్చుకుని ఎట్లా వంట చేసుకుని తిని పిల్లలు పని పోయిను, మేము ఇంట్లో ఉంటున్నాను, పని పోను నేను, అరే ఇప్పుడు ఎట్లా బాధ వచ్చింది, ఎవరు చెప్తాం మేము, మాకు ఎవరు సాధ్యం చేస్తారా, ఎవరు లేరు. రోడ్డు మీదే పండుకుంటున్నాం. ఎందుకు మరి ఏడ పండుకోవాలా, మొత్తం పగలి కొట్టినారు, మరి ఎక్కడ పండుకోవడానికి ఎక్కడ జాగ లేదు, మరి తింటున్నాము వెనక గుడి దగ్గర పండుకుంటున్నాము, లేదంటే రోడ్డు మీద పండుకుంటున్నాం అంతే. రాత్రి పాములు అవి వస్తూ ఉంటాయి, మరి ఏది వచ్చినా కూడా మరి ఏడు చేస్తామన్నా, మా పరిస్థితి అట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా ఏమో అన్న, అవి వల్ల మాకు ఏడు లేదు, మన కష్ట పడుకుని వస్తాము ఇక్కడ తినుకొని పండుకోవడమే అంతే, మనం గుడిసు ఉన్నా అనుకుని ఇక్కడ వండుకోవడం. 10 సంవత్సరాల నుంచి ఈ పొద్దు నుంచి 3 రోజులు అయిపోతుంది, ఇగో హోటల్ నుంచి తెచ్చుకొని తింటున్నాం, హోటల్ నుంచి తెచ్చుకుని, మరి అక్కడ పొయ్యి ముట్టించడానికి కూడా ఛాన్స్ ఇవ్వడం లేదు, ఛాన్స్ లేదు. ఏంది మీ సమ్మాన్ కూడా ఇందులో పోయిందని చెప్తా ఉన్నారు, మొత్తం పోయిందన్న, మొత్తం లోపల ఉన్న తెచ్చుకొని పగల కొట్టినారు, మరి ఒక రోజు ముంగట కూడా చెప్పలేదు మాకు, ఏది చెప్పలేదు అన్న, బిల్డింగ్లకి చెప్పినా కానీ మాకు చెప్పలేదు, బిల్డింగ్ లో వాళ్ళకైతే నోటీసులు అవన్నీ ఇచ్చి చెప్పారు, మాకేది చెప్పలేదు అన్న. పేదలు మీరు ఏదైనా 10-20 గజాలలో గుడిసేసుకుని ఇస్తున్నారు, మనం ఏంటి చెప్తామా అన్న, మాకు ఏడు చెప్పలే. ఏంది మరి మీ పిల్లల స్కూల్లో కానీ వాళ్ళ పరిస్థితి ఏంది? మా పిల్లల పరిస్థితి ఇంతే, ఇగో తిరుగుతున్నాయి పిల్లలు అంతేనా? అంతే. ఏంది మరి ఇగో మా బావ తింటున్నాడు సార్, తింటున్నాడు, అదే హోటల్ నుంచి తెచ్చుకొని తింటున్నాడు. ఏంది హోటల్ నుంచి తెచ్చుకున్నావా, ఏంది పరిస్థితి? ఇలా హోటల్ నుంచి తెచ్చుకొని తినడమే, టిఫినే రైస్, మరి పైసలు ఉండాలి మాకు, 10,000 20,000 గుడిసెలు ఉన్నాయి, అవి కూడా పోయినవి, మాకు దొరకడం లేదు, అవి రైస్ కూడా లేవు, టిఫిన్ హోటల్ నుంచి తెచ్చుకొని తినకూడమే. ఎవరు రాలే అధికారులు? ఎవరు రాలేదు, ఎవరు రాలేదు, ఎవరు అడగడం కోరుకోలేదు, ఎవరు అడగట్లేదు, మీరు ఎలా బతుకుతున్నారు ఎలా లేదు అవి అడగడం లేదు. ఇప్పుడు మరి పేదల ప్రభుత్వం అంటూ ఉంటుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇలా చేసినారు, వాళ్ళు వచ్చి ఇట్లా చేసారు అంటే తొలి ముందు ఇలా అయిపోయింది. మరి ఏ అధికారి ఎవరు వచ్చి మిమ్మల్ని ఆదుకునేది లేదు? అవు లేరు, అవి రావడం లేదు, అవి ఏడు చెప్పడం లేదు. 2-3 రోజుల నుంచి ఇట్లా ఉంటున్నారా? ఎలుగా రోడ్డు మీద పడుకుంటున్నాము, రోడ్డు మీద తింటున్నాం. వర్షాలు పడుతున్నాయి కదా, పరిస్థితి వర్షాలు పడితే అలాగే
గణేష్ పెట్టుకున్నాం, ఆ పిల్లలు ఆడవాళ్ళు అక్కడ ఉంటారు, మేము మగలు నిలబడుతున్నాం. గణేష్ పెట్టుకున్న మండపంలోనే ఉంటున్నారు. మరి ఉంటలేదు, గింటలేదు, వేయలేదు, టిఫిన్ తెచ్చుకొని తినకూడదు ఉండడమే. ఏంటి మరి మీకు ఏం న్యాయం కావాలంట? ఏదో పరిస్థితి చూడాలి, మీరేనే పెద్ద పేదవాళ్ళు వచ్చి చూడాలా, మన మీద చెప్తాం. మరి మొత్తానికైతే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, మీకు ఎంతో ఎంతో సాయం చేయాలంటారు. సాయం చేయాలి, సాయం చేస్తే మాత్రం ఏదో ఇప్పుడు వరకు ఆవిడ రాలే, ఎవరు రాలేదు ఇప్పుడు వరకు. నాలుగు రోజులు మూడు రోజులు అవుతుంది, ఆవిడ రాలేదు ఇప్పుడు వరకు. రోడ్డు మీద తినడం, రోడ్డు మీద పడుకోవడం. ఎంతమంది ఉంటారు ఇట్లా? 40 మంది ఉన్నాం. 40 మంది పైన ఉన్నారు. వాళ్ళందరూ 40 గుడిసెలు ఉన్నారు. 40 గుడిసెలు అంటే 40 కుటుంబాలు. 40 కుటుంబాలు ఉన్నారు. వాళ్ళందరి పరిస్థితి ఏంది? ఇలాగే తిరుగుతాంటారు రోడ్డు మీదనే. రోడ్ల మీద బతికే, రోడ్డు మీద బతికే, మరి కూలి వాళ్ళము కూలి చేసుకుంటే రెక్కాడితే కానీ దొక్కాడని పరిస్థితి అంతే. చూస్తున్నాం కదా రైట్, ఇది పరిస్థితి ఇక్కడ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తూ ఉంటుంది, మరి ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి సరైన తిండి పెట్టడానికి కూడా ఎవరు రాలేదు. మరి వాళ్ళకి లేని పరిస్థితి ఉన్న ఆ సామాన్ కావచ్చు, అవన్నీ కూడా కూల్చేసి అందులోనే కూల్స్తే అందులోనే పడిపోయాయని చెప్పి కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంది బ్రదర్ ఇప్పుడు 2 రోజుల నుంచి కూల్చేయడం జరిగింది, ఏంది మీ పరిస్థితి? ఏమీ లేదన్న, ఎంత వర్షం వచ్చినా బయట ఉండడమే. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు ఎక్కడ పోవాలో తెలియదు. అసలు ఏ రూమ్ పోయినా రూములు కూడా లేవన్న, సడన్గా పోదామన్నా. ఏం లేదు, నాకు కొద్ది మేకలు ఉన్నాయి, అవి ఎక్కడ వేద్దామన్నా లేదు అసలు ఛాన్స్, నాకు అసలు వేద్దామన్నా ఛాన్స్ లేదు. ఏం లేదన్న, ఇటు వెళ్ళడానికి కూడా మూడు రోజులు డ్యూటీకి కూడా పోవట్లేదు నేను. అసలు ఏం పని చేస్తారు? నా ఆటో నడుపుతానన్నా. ఆటో నడుపు ఆటో కూడా తీయట్లేదు. తీయట్లేదు అన్న, అట్ట పెట్టిస్తుంది ఆటో కూడా అన్న. రేట్లు ఎట్లయితే? మరి ఏం చేద్దాం అన్న, ఈ గుడిసి వేద్దామన్నా పాము సామాన్లు మొత్తం పోయినాయి అక్కడ. ఏం చేయడానికి ఛాన్స్ లేదన్న, సామాన్లు మొత్తం పోయినాయి. ఎట్లా వండుకొని తింటారు మరి? అదే అదే అన్న మా గుడిసు. గుడిసెలో వండుకుంది అంటే ఏంది పరిస్థితి? ఏం పరిస్థితి, ఓటేసిన పాపాలు కానీ ఇదంతా. మరి ఎందుకు ఓటేసి గెలిపించే మంచి చేస్తాం, పేదలు మంచి చేద్దాం అంటే బాగా చేస్తాను కదా పేదలందరికన్నా, రోడ్డు మీద లాగేస్తాను మొత్తం. ఇంకేం చేస్తాం మనం? కాంగ్రెస్ ప్రభుత్వం పేదల జోలికి వెళ్ళామని అంటుంది మరి. ఎలా రంగనాథం కూడా చెప్పారు కదా, గుడిసెలు ఏం కోలగొట్టం అనేసి, అసలు మేము గుడిసెలు వేసుకుని ఉన్నాం ఇలాగా, ఆ కిరాయిలు పోలేక మేము అసలు. మరి ఒకవైపు అట్లా చెప్పి ఇప్పుడు కూల్చేయడం ఏంది? ఏమన్నా వాళ్ళకే తెలియాలి అది. ఎవరన్నా వచ్చి రాబోయే అధికారులు? ఎవరు రావట్లేదు అన్న, ఏ అధికారు రావట్లేదు అసలు. రావట్లేదు ఎవరు? మరి ఎటు పోతారు ఇట్లా అయితే? మరి ఏమన్నా చూస్తున్నాం, మరి ఎటు పోదామని అవ్వట్లేదు, అవకాశం లేదన్న మాకు అసలు వెళ్ళడానికి కూడా. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అసలు. కబ్జా చేశారని ఒకవైపు ప్రభుత్వం అంటా ఉంది. కబ్జాలు చేశారన్న, నేను ఏం చేసి ఆరు ప్లాట్లు ఉన్నాయని వాళ్ళు వచ్చి ఉంటున్నాం ఏంటంటే అంతే. ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు వచ్చాడు? నేను 10 సంవత్సరాలు అవుతుంది అన్న వచ్చాడుకి. 10 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు కూడా ఏం లేదు ఎవరు అసలు, అసలు కేసీఆర్ ఇంత ప్రభుత్వం తో ఏమీ లేదు అసలు. అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు, మొత్తం వాళ్ళ కులాలం చేసేస్తాండి అసలు. ఏ ప్రభుత్వం ఇబ్బంది లేదు, ఏ ఇబ్బంది లేదన్న అసలు. ఎవరు కూల్చడం, మిమ్మల్ని భయపెట్టడం? భయపడి ఏం లేదు అసలు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మరి ఇలా ఏం చేస్తారో ఆయనకు అర్థం అవ్వట్లేదు నాకు అసలు. రేవంత్ రెడ్డి వచ్చి ఇల్లు కూడా కొడతాను, ఇల్లు కూడా కొడతాను అంతే. నువ్వు రూమ్ వేసుకున్నాక ఏం లేవు, రేకులు లేవు, సామాన్లు పైసలు తెచ్చుకో, పైసలు కూడా కావాలి కదా ఏమికైనా. ఆ రేకులు కొనాలంటే మళ్ళీ ఎక్కడ వేసుకోవాలో ఏమో అర్థం అవ్వట్లేదు. రూమ్ కిరాయికి వెళ్దామంటే 2 నెలలు అడ్వాన్స్ పెట్టమంది, 20,000 పెట్టమంది. ఎక్కడ తేవాలి 20,000? నేను ఎక్కడ తేవాలండి 20,000? 20,000 అడ్వాన్స్ అంటే మామూలు 2 నెలలు పెట్టమంది అంటారు. వండుకోవడానికి తినడానికి లేవు ఇక్కడ 20,000 అడ్వాన్స్, నేను ఎక్కడ పెడతానన్నా? మరి 2 రోజుల నుంచి ఎట్లా ఉంటారు ప్రజలు? ఏమంత పార్సల్ తెచ్చుకుంటాను, పార్సల్ తెచ్చుకుని వాళ్ళ దగ్గర వెళ్తారు, పనికి వెళ్ళినా పార్సల్ తెచ్చుకుంటాం అంతే. అంతే, ఏం లేదు. ఇట్లా అయితే అనుకున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం? ఇట్లా అనుకోవాలి, మంచి చేస్తాను అన్నాడు కదన్నా, మంచి చేస్తాను కదా అందరికీ, పేదలు ఇల్లు తీసేస్తాను రోడ్డు మీద వేస్తాను మమ్మల్ని అందరు. నేను ఇంకేం మంచి చేస్తాను అన్న, ఏం చేయట్లేదు అసలు. ప్రజాపాలన అంటాడు ఏమన్నా? ప్రజాపాలన అంటారు, మరి ఏం చేస్తాం చెప్పి మనం? కనబడుతుందా ప్రజాపాలన? కనబడుతుంది కదా, మరి ఇలా రోడ్డు మీద లాగితే ఇదే ప్రజాపాలన. రోడ్డు మీద వేసి ప్రజాపాలన, ప్రజాపాలన అదే. పేదలు ఆదుకుంటామని చెప్పాడు ఫస్ట్ రోడ్డు అయితే, ఏతి ఇలా అనుకోలేక మనం చేతం కూడా ఊహించలేదు కదా అసలు. చేస్తాం మరి ఏం చేద్దాం. ఎంతమంది నీకు? ఇద్దరు ఆడపిల్లలు అన్న. ఇద్దరు ఆడపిల్లలు. మరి వాళ్ళని ఎట్లా పోషిస్తాం మరి ఇప్పుడు? ఎట్లా మరి చెప్పదు, ఇంకా అలాగే ఇంకేం చేస్తాం అన్న, కొనసాగించలేదు కదా. మరి సామాన్ కూడా అందులోనే పోయినట్టుంది. సామాన్ కొద్ది పోనైనా బీరువా పగిలిపోయింది. మా పాప స్కూల్కి వెళ్దామనే వెళ్ళట్లేదు. నేను స్కూల్కి వెళ్దామని వెళ్ళట్లేదు. ఎక్కడుంది మీ పాప? అక్కడ మాట్లా అక్కడ ఉందని అట్స్. మీ పాపేనా? మాట్లాడిద్దాం అతను కూడా. స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు మరి? ఇంకా బట్టలు ఎత్తుకు అడగానికి ఎక్కడైనా మొత్తం అన్ని కట్టగలిపి అన్ని తడిసిపోయి ఉన్నాయి, ఏం చేసేది లేదు. ఇంకా
ఎవరన్నా కలిసిరా మీరు అధికారులు? రాలేదన్న, ఎవ్వరు రాలేదు. మీరు ఎవరైనా కలిసిరా? మీ ఎవరు కాలేదన్న. పోపైరు ఒకసారి మరి ప్రజావాణి ముఖ్యమంత్రి అక్కడ ఉంటాడు ఏమంటారు కదా? ఉంటారన్న, వెళ్ళాము అన్న. ఎక్కడ రానిస్తారని? పోలీసులు రానిస్తారన్న? అసలు వెళ్ళానా? రాని ప్రజాపాలనలో మళ్ళీ పోలీసులతో మీకు ఇబ్బంది? రాని వెళ్ళారు కదన్న, అక్కడికి వెళ్తే తోసేస్తారు మొత్తం. ఎక్కడికి వెళ్ళాయినా చెప్తాం మనం. సార్, మీ పాప నువ్వు మాట్లాడిద్దాం. ఏం పేరు తల్లి? నీ పేరు సంతోష్. సంతోష్, ఏమైనా స్కూల్ పోలేదా? ఎందుకమ్మా? తినడానికి ఏమి లేదు, ఇంక ఎట్లా పోతాం సార్? తినడానికి ఏం లేదు. ఇల్లు కూల్ చేసిరా మీరు? ఎట్లుంటారు మరి ఇక్కడ? ఇంకే ఉత్తికి ఇట్లా గుడిసె కట్టుకొని ఇంక ఉంటున్నాము. ఇట్లా టిఫిన్ అట్లా తెచ్చుకొని తింటున్నాము అంతే. తింటున్నారు? ఎట్లా మరి ఇట్లా అయితే ఇబ్బంది అయితే లేదు? చాలా అవుతుంది. ఇంకా చాలా అవుతుంది. స్కూల్కి పోకపోతే ఎట్లా బిడ్డ మరి? మరి మా స్కూల్ బ్యాగ్ ఇప్పుడు ఎక్కడుందో అర్థం కావట్లేదు. మొత్తం తీసేసినాం కదా, అప్పుడు మరి మా స్కూల్ బట్టలు ఉతుక్కోవాలి. ఇంకా అన్నట్టు ఇంక ఎట్లా పోవడం కావట్లేదు స్కూల్కి. రెండు రోజుల నుంచి పోవట్లేదు? రెండు రోజుల నుంచి పోవట్లేదు. ఆదివారం వచ్చి కూల్చిండ్రు, ఇంక అప్పటి నుంచి పోవట్లేదు స్కూల్కి. ఎట్లా మరి ఇట్లయితే మేము చదువు కూడా ఆగమైపోతుంది కదా? ఇంకేం చేస్తాం? ఏ బయట చూస్తేమో చాలా రెంట్లు ఉన్నాయి అక్కడ. ఇంకా మొత్తం ఇలా చాలా డబ్బులు ఉన్నాయి ఇంకా బయట చూస్తే. ఇంకా అందుకే మేకలు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా దాటి తీసుకుని ఇంకా పెద్ద పెద్ద రూమ్లోకి పోతే మళ్ళీ తిడతారు వాళ్ళు వద్దని. ఇంకా అందుకే ఇక్కడ ఎక్కడ చూద్దాం అన్నట్టు ఉన్నాం. మీ నాయన మేకలు చూసుకుంటాడా? ఏడుస్తున్నాం. అది ఇరగొట్టినప్పుడు చాలా ఏడ్చినాం, ఎవరు పట్టించుకోలేదు. ఇంకా ఎవరు పట్టించుకోలేదు, చాలా ఏడ్చినాం. మీ బుక్లు కూడా పోయినాయా? పుస్తకాలు అవన్నీ కూడా? బుక్లు పోయినాయి, కొన్ని బుక్లు పోయినాయి. ఇంకా మా టీచర్ తెలిస్తే మళ్ళీ తిడుతుంది నన్ను. తిడతారు? ఎట్లా మరి ఇట్లయితే మరి మీ పేదల పరిస్థితి ఏంటి తల్లి? ఇంకేం చేస్తావు? ఏం చెప్తావు తల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి? నువ్వు చెప్పే విన్నపం ఏంది? ఏం చెప్తావు? ఆదుకోవాలని చెప్తావు? ఆదుకోవాలనే చెప్తాం. ఇంకేం చూడొచ్చు మరి ఈ పాప స్కూల్ వెళ్ళేటువంటి పాప బాధ కూడా ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. మొన్న కూల్చివేసినటువంటి వాళ్ళ ఏదో గుడిసెలు ఉన్నాయో అందులో పుస్తకాలకు సంబంధించి, బ్యాగులకు సంబంధించి, స్కూల్ యూనిఫామ్కి సంబంధించి అవన్నీ కూడా అందులోకి వెళ్ళినాయి. ఇప్పుడు మేము స్కూల్ పోనే పోయే పరిస్థితి కూడా లేదు అని చెప్పి కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం, పేదల ఇళ్ళు కూల్చమని అన్నది. బహర్ జోన్, ఎఫ్టీఎల్ జోన్లో ఉన్న వారికి పేదల ఇళ్ళు ఉంటే వాళ్ళకి రక్షణ కల్పిస్తామన్నది ఎక్కడ పోయా మీ రక్షణ? ఇవాళ ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా 10 సంవత్సరాల నుంచి సున్నం చెరువులో స్థిర నివాసం ఉంటా ఉన్నారు గుడిసెలు వేసుకొని. మరి హుటాహుటిగా వీళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా హుటాహుటిగా వచ్చి వీళ్ళ సామాన్లు అందులో ఉన్నా కూడా కూల్చివేసి మరి పేద ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వానికి? దీనికి సమాధానం చెప్పాలి. ఇవాళ ఈ బాలికలు విద్యార్థినులు అడుగుతూ ఉన్నారు, మా చదువు లాగమైపోతూ ఉన్నాయి, మరి మమ్మల్ని ఆదుకున్నట్టు ఎవరు అని అడుగుతూ ఉన్నారు. మరి ప్రభుత్వానికే ఉంటుంది కదా, వీళ్ళ వల్లనే కదా బాధపడుతుంది ఇక్కడ. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆదుకోవట్లేదు? దాదాపు 2 రోజుల నుంచి 3 రోజుల వరకు అవుతూ ఉంది, ఇక్కడికి ఏ ఒక్క అధికారి కూడా రావట్లేరట. ఇక్కడ ఈ కూల్చివేసిన సామాను మొత్తం వీళ్ళు ఇక్కడనే ఉండి వండుకునే పరిస్థితి ఉంది, బయటనే రోడ్లపైనే ఇక్కడ పడుకునే పరిస్థితి. ఇది ప్రజాపాలన అందామా? మరి ఇందిరమ్మ రాజ్యం అనాలన్నా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మొత్తం పూర్తిగా అందరు తిరగబడేసరికి పేదల ఇళ్ళ కూర్చము, ఆల్రెడీ కట్టి ఉన్న ఇళ్ళ జోలికి పోము అని చెప్పి హైడ్రా చెప్పింది, ముఖ్యమంత్రి చెప్పిండు. ఇది దేనికోసం తీసుకొచ్చిండు? మీ అన్నగారికి నోటీసులు వచ్చినాయని తీసుకొచ్చిరా, లేకపోతే నిజంగానే పేదలకు న్యాయం చేయాలని తీసుకొచ్చిరా? నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదలకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఇలాంటి వాళ్ళని రోడ్డు మీద పడేసేది కాదు. వీళ్ళకు ముందుగా చెప్పి వేరే ప్రాంతాలకు వీళ్ళు పంపించి మరి ఇక్కడ కూల్చివేసే అంశం ఉండే, కానీ ఇష్టం వచ్చినంత ఇష్టాతీరుగా ప్రవర్తిస్తూ మరి పేదలని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళకి న్యాయం చేసేదాకా ఖచ్చితంగా మేము కూడా పోరాడుతూనే ఉంటాం. థ్యాంక్ యూ.